తక్కువ పెట్టుబడి తక్కువ సమయంలో అందివచ్చే అపరాల పంట పెసర. దీని సాగు రైతులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడులు పొందొచ్చు. ప్రస్తుతం రబీ పంటగా పెసరను సాగు చేసే రైతులు ఎన్నుకోవాల్సిన రకాలు, చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీలత. పంటను వర్షాధారంగా నీటి పారుదల కింద 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తూ ఉంటారు. అంతేకాదు ఏక పంటగాను అంతర పంటగాను సాగు చేసుకునే వెసులుబాటు ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. ఖరీఫ్ వరి తర్వాత నవంబర్ 15 నుండి డిసెంబర్ మొదటి వారం వరకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో విత్తుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో రబీ పంటగా కృష్ణ, గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. కృష్ణ, గోదావరి మండలాల్లో వరి మాగాణుల్లో నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రబీ పంటగా మెట్ట ప్రాంతాల్లో వరి మాగాణుల్లో సాగు చేయాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకోవాలని వివరాలు తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీలత. పెసలకు వచ్చేసరికి మనకి చాలా షార్ట్ డ్యూరేషన్ క్రాప్ అనమాట. అంటే చాలా కాల పరిమితి తక్కువ ఉంటుంది మనకి, 60 నుంచి 65 నుంచి 70 రోజులు రకాన్ని బట్టి ఉన్నాయి అనమాట. సో ఈ తక్కువ కాలంలోనే మనం అధిక దిగుబడిని ఎట్లా సాధించాలి, ఏ రకాలైతే ఏ మనకి పెస్టల నుంచి కానీ డిసీజుల నుంచి కానీ రెసిస్టెన్స్ ఉన్నది అన్నది చూసుకొని మన ఏరియాకి కానీ మన భూములకు కానీ అనువైన రకాలను అయితే సెలెక్ట్ చేసుకోవాలి. రకాల్లో చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయి మనకి. పాత రకాలకు వచ్చేసరికి ఎల్జీజీ అంటే లామ్ గ్రీన్ గ్రామ్ అనమాట. ఎల్జీజీ 405 అని చెప్పేసి, మరలా ఎల్జీజీ 460, 450 ఇట్లా పాత రకాలు ఉన్నాయి. ఇవి కూడా కొంతవరకు రైతులైతే కల్టివేట్ చేస్తున్నారు. ఇందులో చూసుకుంటే 460 అనేది ఇప్పుడు కూడా ఇంకా కల్టివేషన్లో ఉందన్నమాట. సో ఈ రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి 65 నుంచి 70 రోజుల కాలపరిమితి ఉన్నా మనకి ఒక 6 క్వింటాల దాకా వస్తుందండి ఎకరానికి యావరేజ్గా. ప్లస్ ఇదేంటంటే మనకి ఎల్లో మొజాయిక్ వైరస్ని తట్టుకుంటుంది. ప్లస్ మనకి ఏంటంటే గుత్తులుగా కాయలు పైన భాగంలో రావటానికి అవి కట్ చేసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట ఈ యొక్క రకం యొక్క గుణం అనమాట. సో మరలా ఇప్పుడు కొత్త రకాలను చూసుకుంటే ఎల్జీజీ 574 అనే రకము ఇప్పుడు కొత్తగా మనకి యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ 574 అనేది ఓన్లీ రబీకి మనకి అనువైన రకం అనమాట. మరి మాగాణంలో వేసుకోవచ్చు, రబీగా మామూలుగా మెట్టగా కూడా వేసుకోవచ్చు. ఈ 574 అనేది కూడా మనకి లాంగ్ ఫామ్ నుంచి రిలీజ్ అయిన వెరైటీ. ఇది కూడా వయంవిని అంటే ఎల్లో మొజాయిక్ వైరస్ని తట్టుకుంటుంది. ప్లస్ యావరేజ్గా 6 క్వింటాల్ అయితే ఇస్తుందండి. ఇది కూడా మీడియం అనమాట, మీడియంగా ఉంటుంది. బోల్డ్ వెరైటీలు కాదు, మీడియంగా ఉంటుంది, షైనీగా ఉంటుంది అనమాట. 607 అన్నది ఇంకొక రకం కూడా మనకి కొత్తగా రిలీజ్ అయి ఉందన్నమాట. ఇది కూడా రైతులు చాలా వరకు చాలా మక్కువ చూపుతున్నారు అన్నమాట. ఈ రకానికి హై ఈల్డింగ్ ఇస్తుంది, ప్లస్ వయంవిని కూడా బాగా తట్టుకునే రకం అనమాట. పెసర పంట తొలి దశలో చీడపీడల బెడదను అధిగమించేందుకు విత్తన శుద్ధి చాలా ముఖ్యం. దీని ద్వారా విత్తిన 20 నుండి 40 రోజుల వరకు ఎటువంటి రసాయన మందులు వాడకుండా పంటను కాపాడుకోవచ్చు. అలాగే భూమి ద్వారా వ్యాపించే శిలీంద్ర తెగుళ్ల నుండి కూడా పంటను రక్షించుకోవచ్చు. ఎలాంటి ఎరువులను ఏ సమయంలో అందించాలో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. సో రైతులు మెయిన్గా విస్మరించేది ఏంటంటే విత్తన శుద్ధి. సో విత్తన శుద్ధి అంటే ఏంటంటే మనకి కాలం పరిమితి ఎంత పంటది, 60 రోజులు 65 రోజులు అట్లాగా. అందులో మొదట 15 నుంచి 20 రోజులు ఈ పంటను కాపాడుకోవచ్చు మన విత్తన శుద్ధి అనేది చేసుకుంటే. సో అందుకని మనం ఏమి కెమికల్స్ ఏమి కొట్టకుండా, ఏ పురుగులు ఆశించకుండా ఉండాలి అంటే మొదట 15 నుంచి 20 రోజుల్లో పంటను కాపాడుకోవాలంటే విత్తన శుద్ధి అనేది కంపల్సరీ. ముందు తెగుళ్ళ మందుతో చేసుకోవాలి, ఆ తర్వాత పురుగు మందుతో చేసుకోవాలి, ఆ తర్వాతే లాస్ట్లో జీవన ఎరువులు అంటే బయో ఫర్టిలైజర్స్ అంటాము వాటితో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రైతులు
కొంతమంది మెట్లో వేస్తున్నారు, కొంతమంది మాగాణంలో వేస్తున్నారు. సో మాగాణంలో వేసే వాటికి ఏంటంటే వరి తర్వాత వేస్తున్నారు కాబట్టి అసలు మెయిన్ కాన్సెప్ట్గా మనం మినుము వరి మాగాణంలో వేసేది ఎందుకు, వరిలో వేసినటువంటి ఎరువులన్నీ కూడా మనం అపరాలు ఉపయోగించుకుంటాయి. అది మెట్టలోకి వచ్చేసరికి డైరెక్ట్గా మనకి క్రాప్ వేస్తారు కాబట్టి మెట్టలో ఉన్నటువంటి పెసరు కానీ మినుములు కానీ వీటిలో మనకి నత్రజని ఒక 10 కేజీలు వేసుకోమని చెప్తాము. అదేవిధంగా ఒక 12 కేజీలు భాస్వరాన్ని వేసుకోమంటాం. అంటే వాడుక భాషలో చెప్పాలంటే టోటల్గా కలుపుకుంటే ఒక 50 కేజీలు డిఏపీ వేసుకుంటే మనకి ఎకరానికి సరిపోతుందన్నమాట. అదే కాకుండా పిఎస్బి ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా అనమాట. దీని యొక్క మంచి గుణం ఏంటంటే మనకి భూమిలో ఉన్నటువంటి భాస్వరం అనేది నిల్వలు అట్లా ఉండిపోతాయి అనమాట. సో భాస్వరం ఆ నిల్వల్ని వీటిని కరగింపచేసి దాన్ని వినియోగించుకునే పద్ధతిలో తీసుకొస్తుంది అనమాట. సో ఇలాంటివి ఏంటంటే మనం ఆల్రెడీ ఆ పొలంలో వేసిన పంటలకి ఎంతో ఎరువులు వేసుంటాం, అవన్నీ మొక్క తీసుకోదు. మొక్క ఎంతవరకు ఉపయోగమో అంతవరకు తీసుకొని మిగతావన్నీ నిల్వలు లోపల ఉండిపోతాయి. సో అలాంటి వాటిని వినియోగంలో తీసుకురావాలి, భూమిలో వ్యర్థంగా అట్లా నిల్వలు ఉండిపోయినాయి అని చెప్పేసి వీటన్నిటికీ జీవన ఎరువులు చాలా ఉపయోగపడతాయి. అదే మనకి కలుపు విషయానికి వచ్చేసరికి అపరాలు మెయిన్గా ఏంటంటే కలుపు అనేది అపరాలు వేయకముందే ఇప్పుడు రైతులందరూ కూడా పిండి మిత్తలిన్ అనేది బాగా వాడుతున్నారు. మనం ఒక 1 లీటరు ఒక ఎకరానికి రికమెండ్ చేస్తున్నాం అనమాట. లేకపోతే ఆ విత్తనాలు జల్లిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత కూడా వేసుకోవచ్చు, మ్యాక్సిమం అంతే. ఆ తర్వాత ఇంకా వేసుకోవడానికి ఉండదు అనమాట. ఆ తర్వాత ఒక 20-30 రోజుల తర్వాత మనకి ఈ గడ్డి జాతివి మళ్ళీ వెడల్పాకువి ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో గడ్డి జాతికి వచ్చేసరికి విప్ సూపర్ ఉంది, టర్గా సూపర్ ఉంది. ఈ విప్ సూపర్ వచ్చేసరికి ఒక 200 ml సరిపోతుంది ఎకరానికి, టర్గా సూపర్ ఒక 400 ml అనమాట. ఇవి కూడా ఎకరానికి వేసుకొని గడ్డి జాతి అయితే ఎక్కువగా ఎక్కడ ఉద్దుతుందో అక్కడ వేసుకోవచ్చు. అదే వెడల్పాకు ఎక్కువ ఉంది మేడం, మాకు చాలా ప్రాబ్లంగా ఉందని చాలామంది అంటుంటారు. వాటికి కూడా పర్సూట్ అని మనకి ఇమర్జిత పైర్ అని వస్తుంది, ఒక పర్సూట్ని కూడా మనం వేసుకోవచ్చు. అదే ఒకసారికి వరి మాగాణంలోకి వచ్చేసరికి క్లించర్ అనేది కూడా వేసుకోవచ్చు అనమాట. క్లించర్ అనేది కూడా ఒక 400 ml మనకి ఎకరానికి వేసుకుంటే సరిపోతుంది. సో అందుకని మనం ఏ రోజులు ఎప్పుడు ఎట్లా చేయాలి అని వీడిది చెప్తాము, రికమెండేషన్ ప్రకారమే వాడాలి. రికమెండేషన్ ప్రకారం వాడకపోతే మాత్రం మొత్తం పంటకు కూడా చాలా నష్టం జరిగే ఇది ఉందన్నమాట. సో మీ దగ్గర ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కానీ లేకపోతే సైంటిస్టులు కానీ ఎవరుంటే వాళ్ళని ఒకసారి సంప్రదించి దాని ప్రకారం ఈ కలుపు మందులు అనేది వాడటం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మనకి కలుపులో చూసుకుంటే ఇంకొకటి, అది గడ్డి జాతి వెడల్పాకు అయిపోయిన తర్వాత బంగారు తీగ అనేది, బంగారు తీగ అనేది అసలు చాలా వెరీ ఇంపార్టెంట్ వీడ్ అనమాట. ఆల్మోస్ట్ కృష్ణా జిల్లాలో ప్రతి మండలంలో బంగారు తీగ అనేది స్ప్రెడ్ అయ్యి ఉందన్నమాట. ఈ బంగారు తీగను చూసుకుంటే మనకి బంగారు తీగ ఒక్కసారి ఆ విత్తనము భూమిలో పడిపోతే అది 25 సంవత్సరాల వరకు ఆ విత్తనం తీయటానికి కుదరదంటండి, భూమిలో అట్లా పాతుకుపోయి ఉంటుంది అనమాట. వన్స్ అది తీగలాగా బంగారులాగా మెరుస్తూ తీగలాగా మొత్తం చుట్టుకుపోద్ది, ఇంకా చుట్టేసుకుంటే అసలు పంటని లెగవనేది పైకి. దాని యొక్క న్యూట్రియన్స్ కానీ ఏదైనా కానీ అదే తీసుకొని అదే పెరగటం జరుగుతుంది అనమాట. సో అలాంటి బంగారు తీగ ఉన్న చోట మొదటి నుంచే మీ పొలంలో ఇక్కడ బంగారు తీగ ఎక్కువగా వస్తుంది అన్న ప్యాచ్ను గుర్తుపెట్టుకోవాలి మనం. వేసవి వచ్చేసరికి అక్కడ స్పెషల్గా మనం యాజమాన్య చర్యలు తీసుకోవాలన్నమాట. పారాకోట్ లాంటివి కొట్టించటము, ఒక 15 రోజుల ఇంటర్వెల్స్లో అట్లాగా కొట్టించటము, అక్కడ ఏమైనా తగలబెట్టడము, అట్లాగా ఆ ప్యాచ్లు మనం మొత్తం పంట కాలం అయిపోయిన తర్వాత మనకి సమ్మర్లో మొత్తం పొలం అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ ప్యాచ్లు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పంట ఉన్న టైంలో ఎలా చేయాలి అంటే మనకి ఇందాక అనుకున్నాం కదా పరిశుభ్రం కొట్టుకోవచ్చు. పర్షూట్ కొట్టినా కానీ తగ్గట్లేదు కొంతమంది చెప్పేసి అంటూ ఉంటారు, ఎందుకంటే వాడినట్లు వాడిపోద్ది మరలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ భూమిలో వాటి యొక్క విత్తనాలు ఉన్నాయి అనమాట, కాబట్టి అది మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. అలాంటి టైంలో ఏంటంటే అదే ఆ ఏరియాలో అది ఉద్ధృతి ఎక్కువైపోతుంది అన్నప్పుడు అది పీకేసేసి మనుషులతో పీకించేసేసేసి ఆ ఏరియా వరకు డోమ్ పెట్టేసేసి ఆ పారాక్వాట్ అనేది కొట్టిస్తే అది ఆ ఏరియా ఎక్కడ ఏరియాలో కొట్టిస్తున్నామో అక్కడ మెయిన్ పంట కూడా దెబ్బతినేది. సో దానికి ప్రిపేర్ అయ్యే మనము మెయిన్ పంట కూడా దెబ్బతినేది కాబట్టి పక్కనలో కూడా జల్లులు పడకుండా జాగ్రత్తగా డోమ్తో కొట్టించి ఆ ఏరియా వరకు మనం కలుపు అయితే యాజమాన్యం చేసుకోవాలి.